ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఎలక్టర్స్, టోటల్ ఎలక్టర్స్ 4,13,33,702. ఈ డీటెయిల్స్ మీకు ఇస్తాం, ఐ హ్యావ్ అందరికీ ఇస్తాం. దాంట్లో 3,33,40,560 పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీస్ కోసం ఓట్ చేశారు. 3,33,40,560 దే ఓటెడ్ ఇన్ ఆల్ ద 25 పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీస్. అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్కి కొద్దిగా డిఫరెన్స్ ఉంది అక్కడ, 3,33,40,333. సో పార్లమెంట్కి 227 ఓట్ ఎక్కువ వచ్చినాయి. సో దాట్ ఎనీవే కొంతమంది పీపుల్ హ్యావ్ దేర్ ఓన్ చాయిస్, సో సమ్ పీపుల్ మైట్ నాట్ హ్యావ్ ఓటెడ్. ఇది దిస్ కమ్స్ టు మంటే ఓన్లీ ఈవీఎం పోల్ చూస్తే మనకు పోలింగ్ పర్సంటేజ్ ఇస్ 80.66 ఇస్ ద ఎగ్జాక్ట్ పర్సంటేజ్ ఫైనలైజ్డ్ ఎస్టర్డే నైట్. 80.66% ఫైనల్ ఓటింగ్ పర్సెంట్ ఈవీఎం పోల్డ్ ఓట్స్. 2014లో మనకు పర్సంటేజ్ వాజ్ 78.41%, 2019లో 79.77%. సో ఈసారి ఆల్మోస్ 1% ఈవీఎంలోనే ఇంక్రీజ్ అయింది. తర్వాత మేల్స్, మేల్ మెంబర్స్ 1,64,00,000, ఫర్దర్ డిజిట్స్ మేము మీకు నోట్లో ఇస్తాము. అండ్ ఫీమేల్ ఓటర్స్ 1,69,00,000, అదర్ కేటగిరీస్లో 1,517. సో దిస్ ఈజ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్, టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్. యా నౌ దాంట్లో కూడా మనం చూస్తే అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీకి వస్తే దర్శీ హయ్యెస్ట్ పోలింగ్ జరిగింది, 90.91%. పార్లమెంటరీ కాన్స్టిట్యుయెంట్లో ఒంగోల్ హయ్యెస్ట్ ఓటింగ్ జరిగింది, 87.06. అసెంబ్లీలో లోవెస్ట్ తిరుపతి 63.32. లాస్ట్ టైం 2019లో తిరుపతిలో 65.9 ఉంది. సో కొద్దిగా అక్కడ తగ్గింది. మోస్ట్ ప్రాబబ్లీ వాట్ వీ ప్రిజ్యూమ్ ఇస్ ద రీజన్ దట్ మనం బోగస్ ఓట్ని కొద్దిగా కంట్రోల్ చేయగలిగాం కాబట్టి అక్కడ కొద్దిగా తగ్గింది. లోవెస్ట్ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీకి వస్తే వైజాగ్, 71.11%. బట్ ఇది ఒక మంచి న్యూస్ అంటే లాస్ట్ టైం వైజాగ్లోనే ఓన్లీ 67% ఓట్ ఉండేది, ఈసారి 71% వచ్చింది. దాట్ మీన్స్ ఆల్మోస్ 3.8% ఇంక్రీజ్ అయింది. దాట్ ఈజ్ అర్బన్ ఏరియాలో కొద్దిగా పెరిగింది, దాట్స్ ఎ వెరీ గుడ్ సైన్. నౌ దీంతోపాటు మనము పోస్టల్ బ్యాలెట్ కూడా చేయడం జరిగింది. పోస్టల్ బ్యాలెట్ కూడా ఇంతకుముందు కూడా అన్ని పార్టీస్కి మనము ఆల్రెడీ డీటెయిల్స్ ఇచ్చాము. దాంట్లో వాట్ వీ సెడ్ దట్ దెర్ ఆర్ 4,44,000 పోస్టల్ బ్యాలెట్స్ ఎలక్షన్ డ్యూటీలో ఉన్న వాళ్ళు వేశారు. దీంతోపాటు 85+13,700, పీడబ్ల్యూడి 12,700, తర్వాత ఎసెన్షియల్ సర్వీసెస్ వాళ్ళు కూడా 27,100 ఉన్నారు. సో టోటల్ అంతా కలిపితే 4,97,000 పీపుల్ ఆర్ దేర్ అండర్ ద కేటగిరీ ఆఫ్ హోమ్ ఓటింగ్ ఎలక్షన్ డ్యూటీ పోస్టల్ బ్యాలెటింగ్ ఎసెన్షియల్ సర్వీసెస్. సో ఇది కూడా 1.2% సుమారుగా వస్తుంది. దేర్ డిజిట్లో అటు ఇటు ఏదో ఉంటుంది, బట్ బ్రాడ్గా దిస్ కమ్స్ 1.2%. సో ఆవర్ ఓటింగ్ పర్సంటేజ్ ఇన్క్లూడింగ్ ద పోస్టల్ బ్యాలెట్ ఈజ్ 81.86%. సో ఆల్మోస్ట్ 82%కి వచ్చాము. నిన్న రిమెంబర్ ఆన్ ద డే ఆఫ్ పోల్ నేను చెప్పాను 81 దగ్గర వస్తాం. సో అవర్ ఎస్టిమేషన్ వాజ్ ఆల్మోస్ట్ వెరీ నియర్ టు ద యాక్చువల్ ఎస్టిమేషన్. సో 81.8% ఈజ్ ద ఫైనల్ ఓటింగ్. అండ్ ఐఎమ్ రియలీ ప్రౌడ్ టు సే దట్ దిస్ ఈజ్ ద హయ్యెస్ట్ ఓటింగ్ ఇన్ ఎనీ స్టేట్ విచ్ హెస్ అకర్డ్ ఇన్ లాస్ట్ 4 ఫేజెస్. ఇది లాస్ట్ 4 ఫేజెస్లో ఎక్కడైనా ఓటింగ్ జరిగిందా, పార్లమెంట్ ఫేజ్ ఉన్నా తర్వాత అసెంబ్లీ ఫేజ్ ఉన్నా, దిస్ ఈజ్ ద హయ్యెస్ట్ ఓటింగ్. నియరెస్ట్ మనకు వెస్ట్ బెంగాల్ ఉంది, విచ్ ఈస్ 80.33% ఉంది. సో అవర్ టార్గెట్ ఆఫ్ అచీవింగ్, లాస్ట్ టైం ఐ హ్యాడ్ టోల్డ్ ఇన్ మెనీ వీడియో కాన్ఫరెన్సెస్ అండ్ ఐ హ్యావ్ మై బోత్ ద కొలీగ్స్ విత్ మీ. సో అగైన్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు ఇన్ఫార్మ్ యూ దట్ లాస్ట్ టైం వీ హ్యాడ్ బీన్ టెలింగ్ వెరీ కంటిన్యూస్లీ దట్ 82% రీచ్ అవుతాము, 82% రీచ్ అవుతాము, అండ్ వెరీ నియర్ టు 82% వీ హ్యావ్ రీచ్డ్. సో క్రెడిట్ గోస్ టు మై కొలీగ్స్ అండ్ మై ఆల్ ద కలెక్టర్స్ అండ్ టీమ్స్ విచ్ ఆర్ దేర్ ఇన్ ద డిస్ట్రిక్ట్స్. అర్బన్ ఏరియాస్లో కూడా ఇంక్రీజ్ అయింది, ఇట్స్ వెరీ గుడ్ సైన్. అంటే అర్బన్ సెపరేట్ చేయలేదు, బట్ జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్లో 67 నుంచి 71.
సో దట్ ఎనీవే వీ హ్యావ్ టోటల్ డీటెయిల్స్ విల్ గివ్ ఇట్ టు యూ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ వైజ్ అండ్ దెన్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ వైజ్ ఆల్సో అండ్ పోస్టల్ బ్యాలెట్స్ కూడా 2019లో 262,000 పోస్టల్ బ్యాలెట్ వర్ యూజ్డ్ ఈసారి యాజ్ ఐ సెడ్ టోటల్ 4.97 lakh ఉంది లాస్ట్ టైం మళ్ళీ దేర్ వర్ రిజెక్షన్ ఆఫ్ 56,000 సో అది మనం కొద్దిగా జాగ్రత్త ఉన్నాం ఈసారి లెట్ అస్ హోప్ దట్ ఎంప్లాయీస్ హ్యావ్ నాట్ మేడ్ ఎనీ మిస్టేక్ డ్యూరింగ్ దిస్ టైం సో దిస్ ఈజ్ మోస్ట్లీ రిగార్డింగ్ ద ఓటర్ లిస్ట్ పార్ట్